నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా మనము ఫస్ట్గా ఎవరైనా కూడా లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా బ్యాంక్ నుంచి చూస్తారు. అది కూడా ఒక స్టాండర్డ్ బ్యాంక్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం మళ్ళీ మోసపోము అన్న ఇవన్నీ రిస్క్ ఉండదు, సేఫ్టీ ఇవన్నీ చూసుకొని తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా యాప్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. అండ్ లైక్ వెబ్సైట్స్ త్రూ కూడా మనకి కొన్ని లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్. సో అలా ప్రాసెస్ ఈజీ అయ్యేలాగా ఎవరికైనా కూడా ఫస్ట్గా లోన్ తీసుకోవాలి అనుకుంటే త్రూ వెబ్సైట్ నుంచి, అంటే బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ తిరగడం ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో ఒక వెబ్సైట్ ద్వారా లోన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉందా? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. టిల్ రీసెంట్లీ ఇది పాసిబుల్ కాదు అని నేను చెప్పేవాడిని అనమాట. కానీ ఎస్, మన కంటిన్యూస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం ఫాలో చేస్తాం కదా సుమన్ టీవీలో. సో ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. సో ఒక మనిషి దగ్గర ఒక ఆలోచన, ఒక గట్టి పట్టింపు ఉండాలి. నేను నేర్చుకుంటూనే ఉంటాను, ఎన్ని ఒకసారి కొత్తవి మనం నేర్చుకుంటాము, ఒకసారి ఆ పాత వాటిలోనే కొత్త అప్డేట్స్ నేర్చుకుంటాము. సో నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే చాలండి, మీకు డెఫినెట్లీ చాలా నాలెడ్జ్ అవైలబుల్ ఉంటుంది. అయితే నేను కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ విషయాల్లో కొన్ని అప్డేట్స్ నాకు ఇచ్చారు. ఇది ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిన విషయం, కానీ ఎంతమందికి ఎంత క్లారిటీతో తెలుసు అన్నదే ప్రశ్న ఇక్కడ. సో JanSamarth.in మన భారత ప్రభుత్వము మన ప్రతి ఇండివిజువల్ కోసము ఎవరైతే చిన్న కైండ్ ఆఫ్ వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని మంచి ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది స్వీకారం పడుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ లోన్ అనేది ఎలిజిబుల్. ఎగ్జాక్ట్లీ. సో ఎలాంటి కైండ్ ఆఫ్ లోన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు అంటే, అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ లోన్ ఇంకా వేరే టైప్ ఆఫ్ లోన్స్ కూడా ఉన్నాయండి ఇదే వెబ్సైట్ లో. ఓకే సార్, అంటే లైక్ ఎలాంటి కేసెస్ లో మనం తీసుకునే అవకాశం? సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ మనము ఈ ఎపిసోడ్లో నేను మీకు బిజినెస్ లోన్ గురించి చెప్తాను, ఒక బేసిక్ బిజినెస్ లోన్ గురించి. కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి ఆ జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను ఫస్ట్ మీకు. అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ స్కీమ్స్లో వచ్చేసేసి ఎడ్యుకేషన్ లోన్ ఉందండి JanSamarth.in వెబ్సైట్లో. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ డైరెక్ట్గా అప్లై చేసుకున్నాక మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసిందంటే అక్కడ మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి సింపుల్గా. నా సెకండ్ లోన్ ఈజ్ అగ్రి లోన్. ఓకే. థర్డ్ లోన్ ఈజ్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్. ఫోర్త్ లోన్ ఈజ్ బిజినెస్ యాక్టివిటీ లోన్. సో బిజినెస్ యాక్టివిటీలో భాగంగా మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. సో ఐదోది వచ్చేసేసి లైవ్లీహుడ్ లోన్. ఓకేనా. దీని తర్వాత ఆరోది రిన్యూవబుల్ ఎనర్జీ. ఇది మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేను నిజంగా చెప్తున్నాను. 1 by 1 ఇవన్నీ కవర్ చేయబోతున్నాను నేను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆల్ స్కీమ్స్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉందన్నమాట. మీరు కావాలంటే JanSamarth.in అనే వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. బట్ ఫస్ట్ నేను మీకు ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీ లోన్ గురించి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది, మిస్ అవ్వకండి. Now I'm going to start this. So ఎంత వచ్చే అవకాశం ఉంది సార్ ఈ లోన్ మనకి? ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో, సి జనరల్గా ఏంటంటే కొడుకు కూతురు తండ్రికి వెళ్ళేసేసి ఆర్ తల్లికి వెళ్ళేసేసి అడిగారనుకోండి, నేను ఒక వ్యాపారం చేయాలి, నాకు ఒక అమౌంట్ సపోర్ట్ చేయండి అంటే, నీ ముఖానికి చిల్లి గవ్వ కూడా ఇస్తే అది తిరిగి రాదురా అని చెప్పేసి తిట్టే జనరల్గా. అంటే మన మంచి కోరి, సి బేసిక్గా ఏంటంటే రూపాయి కష్టపడి చాలా కష్టంగా సంపాదించేసి అది జోడిస్తారనమాట. అలాంటప్పుడు ఎక్కడ వీడికి ఇస్తే ఆర్ మా అమ్మాయికి ఇస్తే వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని తిట్టాల్సి వస్తుందో, కొట్టాల్సి వస్తుందో, ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ తిరిగి రావుగా. ఎవరో పెద్ద మనిషి చెప్పారు ఈ మాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఇదే గొడవ, ఇదే బాధ. పర్సనల్గా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయడానికి ఒక లిమిట్ వరకు చేయొచ్చండి, దాని తర్వాత వాళ్ళు చేయలేరు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోసము చాలా పెద్ద రిస్క్ తీసుకోపోతుంది. రూపాయి కూడా మనకు ఇవ్వని పేరెంట్స్ మన కోసము కేంద్ర ప్రభుత్వము యావరేజ్గా ఒక 2 లక్షల రూపాయలు మీరు ఒక చిన్న వ్యాపారిగా స్టార్ట్ చేయాలనుకుంటే మీకోసం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. గ్రేట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది తప్పకుండా చెప్తా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉందండి, మీకు లోన్ కావాలి, బిజినెస్ గట్టిగా చేయాలని చెప్పి మీరు ఊపులో ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు, అయితే ఒక పని చేయండి, చిన్న పని చేయండి. మీ ఫ్రెండ్స్ ఎలాగో ఉన్నారు కదా, చిన్న హెల్ప్ చేస్తారు కదండి, ఒక లిమిట్ వరకు అయితే హెల్ప్ చేయగలుగుతారు. 2 లక్షల లోన్కి మీరు ఒక 50,000 మీ వైపు నుంచి పెట్టండి. మీ సీరియస్నెస్ ఏంటో మాకు తెలియాలి కదా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు నమ్మరు కానీ మేము నమ్ముతున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నమ్ముతుంది కదా. అంటే వాళ్ళు ఇచ్చే 2 లక్షల్లోనే మనం ఇవ్వాలి సార్. ఆ 2 లక్షల లోన్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఒక 50,000 రూపాయలన్నా మనం చూపించాలి మన వైపు నుంచి యాజ్ మార్జిన్ మనీ. ఓకే, ఒక విషయం చెప్తానండి, మీకు ఈ విషయం తెలిసాక మీరే అంటారు చాలా కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ ఎర్న్ సంథింగ్ కదా, యూ నీడ్ టు హ్యావ్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే మీరెంత సీరియస్గా ఉన్నారు దానికి అర్థం. ఫ్రీగా ఏదొచ్చినా కానీ దానికి విలువ ఉండదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు తిడతారు? ఎందుకంటే ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. లేదంటే ఒరే నాన్న నువ్వు కొంత పెట్టరా నేను కొంత పెడతా అంటే వాళ్ళు ఏమన్నా గవర్నమెంటా అలా చెప్పడానికి? వాళ్ళ మనసు ఒప్పదు. కానీ ఇది ఇవ్వాలి అంటే మాత్రం అది కూడా మనసు ఒప్పదు. కాబట్టి తల్లిదండ్రులు అందుకే ఇవ్వరు, సో భయపడతారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే మేము భయపడట్లేదండి, మీ సీరియస్నెస్ కోసము మీరు చూపెట్టండి మాకు ఆ సీరియస్నెస్. సో కాబట్టి మీ వైపు నుంచి ఒక 50,000 పెట్టుబడిగా పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు 1.5 lakhs లోన్ ఇస్తుంది. ఇప్పుడు వినండి అసలైన విషయం, మీకు 1.5 lakhs లోన్ అంటే 50,000 మీరు పెట్టేశారుగా, అంటే మీకు వచ్చేది లోన్ 1,50,000. అందులో మీకు 18,910 రూపీస్ మీకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది. దట్స్ అప్రాక్సిమేట్లీ 20% అండి, 19 to 20%. ఇంకా ఎక్కువే, ఎందుకంటే 1,00,000 ఇస్తున్నారు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ అని చెప్పాలి. దట్స్ అప్రాక్సిమేట్లీ లైక్ యూనో 20% దగ్గర ఆర్ 25%, లిటిల్ మోర్ ఆన్ దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈఎంఐ ఎంత వస్తుందండి మీకు? దట్స్ 5,880. ఓకే, సో మీకు గడువు జనరల్గా 1 సంవత్సరం కంటే ఎక్కువ ఇవ్వరండి. ఇక్కడ 3 years ఇస్తున్నారు. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, సో కాస్తంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? సో అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చూసుకుంటే దిస్ విల్ ఫ్లక్చువేట్ బిట్వీన్ 20 to 30% మధ్యలో ఉంటుంది. ఎస్, కొంచెం ఎక్కువనే కట్టాలి. మరి పేరెంట్సే దగ్గరకు రావట్లేదు, ఫ్రెండ్స్ కూడా పాపం ఒక లిమిట్ వరకే హెల్ప్ చేయగలుగుతున్నారు. సో ఖచ్చితంగా మనకి మన దగ్గర అంత ఫ్యాషన్ ఉన్నప్పుడు 2 lakhs ఈజ్ నాట్ అ బిగ్ డీల్ అండి. అండ్ 1.5 lakh అయితే అసలే కాదు. నేనైతే చెప్తాను బాబు ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి నేను వీళ్ళ దగ్గర తీసుకునే బదులు నేను ఎక్కడో తీసుకుంటాను అంటే మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రైవేట్ బ్యాంక్ లోన్, NBFC లోన్ తీసుకుంటే మీరు గవర్నమెంట్ కంట్లో పడరు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అక్కడ ఒకవేళ ఒక్కసారి లోన్కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, దీని తర్వాత 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్ల లోన్ వరకు మీకు ఈజీగా వస్తుంది. అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ మీకోసం పెద్ద పెద్ద తలుపులు తెరుస్తుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న లోన్కి ఫస్ట్ టైం నేను ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నానంటే మీకు ఎవరైనా ఛార్జ్ చేస్తారండి. 17%, 18%, 20% అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మీరు వరి అవ్వదు. అసలు గవర్నమెంట్ మీ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసిందా లేదా అన్న దాని గురించే మీరు పట్టింపుగా ఉండదు. ఒక్కసారి మీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇక నెక్స్ట్ టైం మీకు అసలు ప్రాబ్లం ఉంటుందా? అది ఆలోచించండి. సో jansamarth.in మీ అందరి కోసము మీ ప్రతి ప్రాబ్లమ్ని ఇదే సాల్వ్ చేస్తుంది. దయచేసి ఇమ్మీడియట్గా అప్లై చేయమని చెప్తాను. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మార్గం చూపించడానికి లైక్ వాళ్ళకి గైడెన్స్ కావాలి, అండ్ అదేవిధంగా అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్గా అప్రోచ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉందంటాను. రెండోది, ఒకవేళ మీరు రాలేకపోతున్నారు బట్ ఎస్ స్టిల్ మీకు కావాల్సిన ట్రైనింగ్ చాలా మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు మైండ్లో ఫిక్స్ అయ్యారంటే ఆన్లైన్లో కూడా మీకు ఒక గ్రేట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఈ రాబోయే 3rd February మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ 2 options ఉంటాయి మీకు అవైలబుల్. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలి, మీ సక్సెస్ వెంటే ఎప్పుడు మేము తోడ్పడుతూ ఉంటాము, అది మా ప్రయత్నం. సో ఇందులో ఏంటంటే ఎవరైతే లోన్స్ తీసుకుని బాగా బాధల్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోయింది, 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు లోన్ తీసుకుని అసలు టైంకి కట్టలేకపోతున్నారు, దానివల్ల వస్తాయి పెద్ద ఇబ్బందులు అని చిక్కులు కూడా వస్తాయండి. మామూలు చిక్కులు కాదు, ఇంట్లో గొడవలు, ఆఫీస్ చోట్ల ఫోకస్ చేయకుండా, ఇటువైపు బ్యాంకు వైపు నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా మంచిది కాదు ఎవరు కూడా. నేనేం చెప్తానంటే మీ అందరికీ కావాల్సింది బిజినెస్ లోనా, హోమ్ లోనా, పర్సనల్ లోనా, అదంతా మనం టేక్ కేర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే మీ కష్టాలని మీరు దూరం చేసుకోవాలంటే మీకు కావాలి ఒక అడిషనల్ ఇన్కమ్. మీకు ఒక కావాల్సింది ఒక సాలిడ్ ప్యాసివ్ ఇన్కమ్. ఎందులో అయితే మీరు కష్టపడాల్సిన అవసరమే లేదండి, అదేంటి ఎలా పాసిబుల్ అంటారా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లాస్లో, ఎందుకంటే నేను చాలా వాళ్ళకి అందరికీ నేను నేర్పించాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే, జస్ట్ మీరు ఆఫీస్ లేదా ఇంట్లో కూర్చున్న చోట్లో గ్రోమో యాప్ మీరు వాడారనుకోండి, కంపెనీ వాళ్ళైతే దే ఆర్ గివింగ్ యూ మినిమం అష్యూర్డ్ రిటర్న్స్ ఆఫ్ అరౌండ్ 1 lakh rupees వరకు మీరు నెలకి సంపాదించవచ్చు. నేను చెప్తున్నాను 1,10,000 నుంచి 1,15,000 యావరేజ్ ఇన్కమ్ మీకు వస్తుంది. ఈ యాప్లో మీరు చేయాల్సింది చాలా సింపుల్ స్టెప్స్, చాలా చాలా చిన్న కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మీరు ఎవరిని రోడ్డు మీద పోయేవాడిని పట్టేసుకొని బాబు ఇది కొనరానైనా అని చెప్పే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ పద్ధతిలో పనులు ఉంటాయి. అది మీరు నేర్చుకున్నారనుకోండి, మీ ఉన్న కష్టాలకి మీరు ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు గుడ్ బై అని చెప్పచ్చు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఇమ్మీడియట్గా మేము అలాంటి సహాయం అందిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.